హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వారం నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, థంబ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, మన వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికి రిలేటెడ్గా సేవింగ్ వీడియోతో ముందుకు వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఇంకొక మంచి సేవింగ్ వీడియోతో వచ్చేసాను. మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది. వరలక్ష్మి వ్రతం, మరి ఈ వ్రతానికి కాసులు పెట్టుకుంటారు కదండి పూజ చేసుకునేటప్పుడు, దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను. మినిమం చెప్తున్నానండి, ఎక్కువ స్తోమత ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఒక మిడిల్ క్లాస్గా ఆలోచించి చెప్తున్నాను. మినిమంగా 1 గ్రామ్ అనేది మనం ఆలోచించుకుందాము. గోల్డ్ కాయిన్, ఒక గ్రామ్ అన్నా ఉండాలి. ఒక రూపు మనం తీసుకోవాలంటే, లక్ష్మీదేవి రూపు, 1 గ్రామ్ అయినా మినిమం పెట్టాలి కదండి. 1/2 గ్రామ్లో కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను 1 గ్రామ్కి చెప్తున్నాను. 1 గ్రామ్కి చేసేటప్పుడు అసలు ఇవాళ బంగారం ఎంతుందో చూద్దాం. గ్రాముకి 5,535 రూపాయలు ఉంది గ్రాముకి. ఇప్పుడు మనం కొనడానికి వెళ్తే గ్రామ్ ఒక్కటే తీసుకుంటారా వాళ్ళు? దానికి మేకింగ్ ఛార్జ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. 3% అది, 4% మేకింగ్ ఛార్జ్ ప్లస్ 3% జిఎస్టీ. సో టోటల్గా ఎక్స్ట్రా 7% అనేది వేస్తారు. వేస్తే దీనికి ఎక్స్ట్రా ఎంత వేస్తున్నారు? 387 రూపీస్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఒక రూపు కొనాలంటే, లక్ష్మీదేవి రూపు తీసుకోవాలంటే మనం ఎంత డబ్బులు తీసుకొనాలి? 5922 ఇంతుంటే లక్ష్మీదేవి రూపు అనేది మనం పూజ చేసుకోవడానికి పెట్టుకోవడానికి వచ్చేస్తుంది. ఇక 4 రోజులే ఉంది నెలలో, వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి మన సేవింగ్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రోజువారీగా చేసే వాళ్ళ కోసం ముందుగా రోజువారీ 1, 2. సో ఇది మనం రూప్ కోసం అనుకున్నది. 31 కూడా ఇంక్లూడ్ చేసేద్దాం. 31 కూడా ఇంక్లూడ్ చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసరికి డే వన్ వచ్చేసరికి మనం ఎంత వేయాలి? 191, అండ్ సెకండ్ డే 191, థర్డ్ డే 191. ఇక్కడ నేను 31 డేస్ రోజువారీ సేవ్ చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఫస్ట్ 31 డేస్ రోజుకి 191 రూపాయలు మనం సేవ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ 31 రోజులు 191 రూపాయి దాచిపెడితే 5,921 రూపాయి అవుతుంది. ఇది నేను చెప్తుంది ఫస్ట్ రోజువారీ
పొదుపు ఇది. ఇంత అమౌంట్ వస్తుంది, 31 రోజులకి 5,921 రూపాయి జమ అవుతుంది. మీరు రూప్ తీసేసుకోవచ్చు. మనం ఇక్కడ లెక్క కట్టాం కదండి, 1 గ్రాముకి ఇంత ఇంత వేసేసి మేకింగ్ ఛార్జీలు జిఎస్టీ అన్నీ కలిపి 5,922 రూపాయలు అవుతుంది. కాబట్టి రోజువారీ సేవ్ చేసుకోవాలంటే మాకు రోజువారీ మాత్రమే కుదురుతుంది, వారానికి అట్లా కుదరదు అనుకున్న వాళ్ళ కోసం అండి ఇది. 31 రోజులు 191 రూపాయలు వేస్తే 5,921 రూపాయి 1 గ్రామ్ గోల్డ్ వచ్చేస్తుంది ఇక్కడికి. ఇక ఇప్పుడు మాకు రోజువారీ చేయడం కుదరదు అలాంటి వాళ్ళు మాకు వారానికి చెప్పక్క అంటారు, వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా మనకి ఇది నెలకి పొదుపు చేసే పద్ధతి. పొదుపు చేసే పద్ధతి మనకి నెలకి ఎన్ని వారాలు ఉంటాయి? 4. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్. ఓకే, ఈ 4 వీక్స్ 4 వారాలు ఉంటాయి. 4 వారాల్లో ప్రతి వారం అంటే మీకు కుదిరినప్పుడు, శనివారం అయితే శనివారం, ఆదివారం అయితే ఆదివారం, సోమవారం అయితే సోమవారం, ప్రతి వారం ఒకరోజు ఎంత ఇస్తారు? 1480 రూపాయలు. 1480 రూపాయలు. 1480 రూపాయలు. 1480 రూపాయలు. మాకు వారానికి ఒక్కసారి సేవ్ చేయగలం అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. లేదు, మాకు ఇంకా ఇది బాగా కష్టంగా ఉంటుంది, ఇంకా సింప్లిఫై చేయక్క అంటారు కదా, వాళ్ళ కోసం 1480 రూపాయలు కదా, దీన్ని 2 చేద్దాం. ఓకే, దీన్ని కూడా 2, దీన్ని కూడా 2, దీన్ని కూడా 2. చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇంకా సింప్లిఫై చేస్తానని చెప్పాను కదా, ₹1480 ఒకేసారి వేయడం కుదరదు అనుకున్న వాళ్ళకి వారానికి ఒక వారంలో 2 సార్లు సేవ్ చేసుకోండి, అది మీ ఇష్టం, మీరు ఎప్పుడు వేసుకుంటే అప్పుడు. అక్కడ వచ్చేసరికి ఒకసారి 740 రూపాయలు, ఇంకొకసారి 740 రూపాయలు, సేమ్ అలానే ఇంకొక వారం 740, వారంలో ఇంకొక రోజు 740, ఇక్కడ కూడా 740, ఇక్కడ కూడా 740, ఇక్కడ కూడా 40, ఇక్కడ కూడా 740. ఇప్పుడు మీరు వారానికి 2 రోజులు సేవ్ చేస్తున్నారు, సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 8 సార్లు 740 లేస్తే మనకి అమౌంట్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? రెండింటికి ఒకటే, 5,922 రూపాయలు. ఈ విధంగా సేవ్ చేస్తే 22 రూపాయలు అవుతుంది, 5,922 రూపాయలు. మాకు ఇంకా సింప్లిఫై కావాలి అని అనుకుంటే దీన్ని వారానికి 3 రోజులు డివైడ్ చేసేసుకోండి, ఇంకా దీన్ని 740 రూపాయలని ఇంకొద్దిగా సింప్లిఫై చేసుకొని ఇంకొద్దిగా తగ్గించుకోవచ్చు. అంటే ఇక్కడ వారానికి ఒకరోజే సేవ్ చేస్తున్నాం, ఇక్కడ వారానికి 2 రోజులు, ఇంకా మాకు కాదు అని అనుకుంటే వారానికి 3 రోజులు. లేదు, మాకు రోజువారీయే మేము చేస్తాము అనుకుంటే రోజుకి 191 రూపాయలు వేసుకుంటూ వచ్చారనుకోండి, 5,921 రూపాయలు అవుతుంది. రూప్ అనేది, లక్ష్మీదేవి రూప్ అనేది మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, 5,922 రూపాయలు.
ఇంత మనం సేవ చేయాలనుకుంది. వరలక్ష్మి వ్రతానికి మన లక్ష్మీదేవులందరూ పూజ చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం ఈ వారం ఈ సేవింగ్ వీడియో అన్నమాట. మీకు గనక మా ఛానల్ నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక వారం మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.